Hello friends, welcome back to Mom Semi Food Kitchen channel. Ivalti special oats to prepare chestune oats upma. This oats upma weight loss avali anukune vallaki chala baga use avutundi. Oats to chala recipes chesukochu kani upma instant ka 5 minutes lo chesesukochu easy ga simple ga. Mari upma kosam kavalsina process ento chuseddamu. Munduga stove on chesukoni stove meeda oka kadai pettukovali. Andulo 3 to 4 tablespoons varaku oil veskovali. Oil kasta heat ayin tarvata indulo 1 spoon talimpu ginjalu veskovali. Next indulo oka pachimirapakayani chinna chinna mukkalaga cut chesukoni pachimirapakay mukkalni kuda veseskovali. And next indulone oka rimma karivepaka akunu kuda veskovali. Karivepaka aku veskodam valana manaki upma anedi manchi flavor vastundi. And next indulone cut chesi pettukunna ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక క్యారెట్ని చిన్న ముక్కల్లాగా కట్ చేసి వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా 2 మినిట్స్ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఇవన్నీ మాడిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇందులో కాస్త సాల్ట్ వేసుకుంటే ఇవి క్యారెట్లు ఆనియన్స్ అనేవి త్వరగా కుక్ అయిపోతాయి. కాబట్టి 1/2 చెంచా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఇవి కాస్త ఫ్రై అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు జీడిపప్పులను వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోనే కొన్ని పల్లీలను కూడా వేసుకొని వేయించుకోవాలి. వాటిని కూడా 2 మినిట్స్ తర్వాత ఇవన్నీ బాగా వేగిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద గ్లాస్తో వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని ముక్కలన్నీ వాటర్లో మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఈ వాటర్ని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ బాయిల్ అవుతున్న వాటర్లో 1/2 కప్ వరకు ఓట్స్ని తీసుకోవాలి. ఈ 1/2 కప్ ఓట్స్ని ఈ వాటర్లో యాడ్ చేసుకొని గరిటెతో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టేసి ఒక 8 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఉప్మా అనేది రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దీనిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి గరిటెతో. మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. నెక్స్ట్ దీన్ని కాస్త చల్లారనిచ్చి బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, మనకి ఎంతో ఈజీగా ఉండే సింపుల్గా ఉండే ఓట్స్తో ప్రిపేర్ చేసుకునే ఉప్మా అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే అండ్ మరిన్ని ఇలాంటి రెసిపీస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ రెగ్యులర్గా నా ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి.